अंदर की नमस्कार अंडी। रोजे संवसम निवे अल्लम पचड़ी ये विधा चुस्को चूपा चाल ईजी प्रासेस इध रईस अलग टिफिन चला बहुटी तपक ट्रई ची मन वीडियो कूस्ते तक सब्सक्राइब चुस्क मर्चिपवुद्धुद्धु मेरी लाइको यूजी इपड़े मन अल्लमी अल्लम शुभ्रम वाश्को दाने पुटा तीसको चिंता पीसेस कटी विधा कटी इपड़े एंड पद निमशाल तेम अने वरकू एंड आरबेवाली मुखल अल्लम चिंतपंड बेलम अभी सारी पद निमशाल एंड पेवाली ने अर के अल्लम तीसुकुन्ना इपड़ैते नेनैते इक्कड हाफ केजी तीसुकुन्नानु कदा क्वांटिटी अनेदि हाफ केजी की हाफ केजी बेल्लम तीसुकुन्नानु अलागे हाफ केजी चिंतपंडु तीसुकुन्नानु ई रेंडु समान क्वांटिटीलोने तीसुकुन्नानु इपड़ैते बेल्लम नि ओक गिन्नेलो वेसुकोनि दांट्लोने कोंचेम वाटर अनेदि वेसुकुंटे सरिपोतुंदंडि दीनिकैते पेद्दगा पाकं अनेदि रावक्कर्लेदु मनकि कोंचेम इलागा दग्गरिकि वस्ते सरिपोतुंदि स्टव् आफ् चेसुकोवडमे इक्कडैते नेनु ओक मुगिट्लो రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అలాగే ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇక్కడైతే వెరిచనగ పప్పు నూనె ఉంటుంది కదండి అదైతే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది నువ్వుల నూనె అయినా సరే ఇప్పుడైనా సరే ఈ నూనె యూస్ చేసుకోండి పచ్చళ్ళకి ఇప్పుడైతే నేను అల్లం ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ పడుతుంది వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలాగా గింజలనేవి లేకుండా మొత్తం మెత్తని పేస్ట్ అనేది తీసుకోవాలి ఇప్పుడైతే నేను అల్లం అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే చింతపండు మనం పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక పళ్ళలోకి తీసేసుకుంటున్నాను దీనికి సరిపడగా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం అయితే చూసుకొని యాడ్ చేసుకోండి మీరు టేస్ట్ కి తగ్గట్టు ఎంత యూస్ చేసుకుంటారో అంత ఇక్కడైతే నేను ఏ కప్ తో తీసుకున్నా ఆ కప్పుకి సమానంగా కారం అనేది వేసేసుకుంటున్నాను అలాగే దానికి పావు కప్పు salt అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం మెంతులు అలాగే ఆవాలు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా యాడ్ చేసుకున్నాను బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని మూడిటిని మొత్తం అన్నిటిని బాగా కలుపుకున్నాను కలిపేసుకున్న తర్వాత మనం అనేది ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి అన్ని బాగా మిక్స్ అయితాయి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పళ్ళలో తీసేసుకొని ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు అయితే వేరుశనగుల నూనె అనేది వేసిన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు కొన్నేము మినపప్పు అలాగే మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆయిల్ అనేది తక్కువగా ఉండని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను మనం ఏ బౌల్ తో తీసుకున్నామో ఆ బౌల్ తోనో ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి మీరు బౌల్ క్వాంటిటీ తీసుకుంటే అన్ని సమానంగా తీసుకుంటే సరిపోతుంది చింతపండు అలాగే బెల్లము మొత్తం అన్నిని సమాన క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని నేనైతే చల్లారిన తర్వాత పచ్చట్లు అనేది కలుపుకుంటున్నాను మొత్తం చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాతే పచ్చట్లు కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ లోకి అలాగే మనం టిఫిన్స్ లోకి అన్నిటిలోకి యూస్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్